వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలని ఉద్దేశంతో ఇడుపులపాయి నుంచి తాడేపల్లి దాకా జగనన్న వీరభమాని పాదయాత్ర చేశారు. ప్రస్తుతం అంతా మాట్లాడడానికి దేవరకొండ నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే ఈ యొక్క పాదయాత్ర చేయడం గల ఉద్దేశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి, మరలా ముఖ్యమంత్రి అవ్వాలనే ఉద్దేశంతో పాదయాత్ర చేశారు, ఏంటి పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎందుకు చేశారు మీరంటే ఏమంటారు? నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగనన్న మళ్ళీ సీఎం అవ్వాలి. 2024లో భారీ మెజార్టీ తోటి జగనన్న సీఎం అవ్వాలి. ఎందుకు అవ్వాలి ఏంటంటే, విషయం ఏంటంటే మా పాప 2008లో ఆరోగ్యశ్రీ పథకం వల్ల, వాళ్ళ నాన్నగారు పెట్టిన పథకం వల్ల మా పాప బతికింది. ఆ పెట్టిన పథకం వల్ల మా పాప బతికిందని చెప్పేసి నేను మళ్ళీ జగనన్న మళ్ళీ అధికారంలోకి వస్తే ఇంకా చాలామందికి లేని పిల్లలకి ఆపరేషన్లు జరుగుతాయి, లేని వాడికి మంచి జరిగిద్ది, పథకాలు అన్నీ సక్రమంగా జరుగుతాయి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో జగనన్న మళ్ళీ 2024లో భారీ మెజార్టీతో సీఎం అవ్వాలనే ఆలోచనతో ఇడుపులపై నుంచి జగనన్న ఇంటి వరకు తాడేపల్లి దాకా పాదయాత్ర చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ వారాహి అంటూ తిరుగుతున్నారు కదా, ఏం చెప్తారన్నా పవన్ కళ్యాణ్ గురించి? ఆ పవన్ కళ్యాణ్ వారాహి అంటే అది వేస్ట్ వారాహి. నేను ఎస్సీ మాదిక కులానికి చెందిన వ్యక్తిని, నా స్థాయి చాలా స్లో, చిన్న స్థాయి. నా స్థాయికి తగ్గట్టు నేను ఈ కార్ని సొంత డబ్బులతోటి స్టిక్కరింగ్ చేపించుకొని పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, వైఎస్ఆర్ పార్టీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను బలంగా బలమైన సంకల్పంతో ముందుకెళ్తున్నాను. ఆయతను వారాహి అతను ఎవరు, వాళ్ళు ఎవరు డొనేషన్ చేసి ఇస్తే ఆయన తిప్పుకునేది ఉంది. ఆయన స్థాయికి అట్టటి 10 వారాహిలు పెట్టుకొని తిరగాలి. ఎవరు ఇచ్చిన ఒక వారాహితోటి తిరగడం అనేది కరెక్ట్ కాదు. ఆ వారాహి అనేది వేస్ట్. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఒక వర్గానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నారు అంటున్నారు కదా, ఆయన ఎలా చెబుతాడు? ఆయన చెప్తే జరిగిద్దా? నేను ఎస్సీ మాదిక కులానికి సంబంధించిన వ్యక్తిని, మా పాపకు 2008లో ఆపరేషన్ జరిగింది. నేను ఇప్పటికి కూడా ఆయన కోసం ఏంది పాటు పడుతున్నాను, కష్టపడుతున్నాను, ఆయన్ని గెలిపించుకోవడం కోసం ఏందో చేస్తాను. అనేకమైన కులాలు ఆయనకు మద్దతుగా ఉండేవి, అనేకమైన కులాలు ఆయన్ని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉండేవి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎన్ని చెప్పినా కానీ ప్రయోజనం లేదు. వాళ్ళు మాటలన్నీ వృద్ధాపాలు అయిపోతాయి, వేస్ట్ అవుతాయి. అది లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు కదా, ఏమంటారు లోకేష్? ఆయన లోకేష్ పాదయాత్ర చేస్తున్నాయంటే ఆయన లావు ఉండాడు కదా బాగా, ఆ భారీ పర్సనాలిటీ కరిగిపోవటానికి, ఆ తోళ్ళలోకి వెళ్ళడం మొత్తం కరిగిపోవడం కోసం ఆయన పాదయాత్ర చేస్తున్నాడు. జనంలో ఏదో మెప్పులు పొందడం కోసం లేకపోతే ఓటింగ్ చేసుకోవడం కోసం అయితే కాదు. ఆయన్ని నమ్మి ఎవరైతే ఓట్లేయరు అది పక్కా నిజం. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్ అన్నా.